హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా ముల్లంగి పరోటా, ఆలూ పరోటా ఇలాగ చాలా రకాల పరోటాలు చేసుకుంటూ ఉంటాము. కానీ వాటికన్నా హెల్త్కి చాలా చాలా మంచిదైన కొండ పిండాకును వేసుకొని హెల్తీ పరోటాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కొండ పిండాకు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఆకును తీసుకుంటే తొందరగా కరిగిపోతాయి అంటారు. కిడ్నీ స్టోన్స్కే కాదండి, ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకు తీసుకోవడం వల్ల. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను. ముందుగా అయితే కొండపిండాకును 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న కొండపిండాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొండపిండాకు ఆకు మనకి కాస్త గట్టిగా ఉంటుంది, అంటే దలసరిగా ఉంటుంది అన్నమాట. కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఈ ఆకు ఒక 80% వేగిన తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చపాతీలు మనకి కొంచెం కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకున్నామంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా దగ్గర పడిపోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఈ విధంగానే మొత్తం ఆకును ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కొండపిండాకు మిశ్రమాన్ని గోధుమ పిండిలో కలుపుకోవాలి. మేమైతే ఈ పరోటాలు చేసుకోవడానికి 1 కేజీ మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాము. 1 కేజీ పిండికి ఇప్పుడు మీకు చూపిస్తున్న గిన్నెలో ఉన్న మిశ్రమం మొత్తం సరిపోతుంది. మనకి ఇంత పిండికి ఇంతే ఆకు వేసుకోవాలని కొలతలు ఏం లేవండి, కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. ఇలా ఆకు మిశ్రమాన్ని వేసిన తర్వాత నీళ్లు పోయక ముందే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. మాకైతే సరిపోయిందండి, ఆకు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, అదే సరిపోయింది. ఇప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి కొండపిండాకు కొంచెం పెద్ద పెద్ద ఆకులతోటి వస్తుంది. మామూలుగా అయితే ఎక్కువ పువ్వులు, తెల్ల పువ్వులు ఉంచుకొని చిన్న చిన్న ఆకులతోటి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆకు. ఎప్పుడు చూసారా, ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసి నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఒత్తుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవడమే. ఇంకా ఈ వీడియోలో అయితే మేము పరోటాని ప్లెయిన్గానే చేసేస్తున్నాము. మీరు కావాలంటే 4 ముడతలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అసలు ఈ కొండపిండాకుకి ఒక టేస్ట్ అంటూ ఉండదండి, అంటే గోంగూరకి పులుపు ఉన్నట్టు, అలాగే మునగాకుకి చేదు ఉంటుంది కదా, అలాగే ఈ ఆకుకు ఉండదన్నమాట. దీని టేస్ట్ న్యూట్రల్గా ఉంటుంది. ఈ ఆకుతోటి ఏ రెసిపీస్ చేసినా ఇట్లే సెట్ అయిపోతుంది అన్నమాట. మనం ఈ పిండిలో కలిపి చేసినంత మాత్రాన ఏమైనా చేదు కానీ ఒగరు కానీ ఉంటుందా, తింటారా పిల్లలు అని డౌటే ఉండదు అసలు. ఈ ఆకు కిడ్నీ స్టోన్స్కి మాత్రమే కాదండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేకపోతే బాడీలో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ బాగా పనిచేస్తుంది. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆకు దొరికినప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా. పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూర అన్నమాట ఇది. ఏ పప్పులోనో ఫ్రైగానో చేసి పెడితే మ్యాక్సిమం పిల్లలు తినకపోవచ్చు, అదే ఇలా చపాతి పిండిలో కలిపి చేసి పెట్టివ్వండి, ఖచ్చితంగా తింటారు. మంటని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరోటాలని కాల్చుకోవాలి. మనం పరోటాలని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా ఒత్తుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ చపాతి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మేమైతే వేయలేదు. పిల్లలు ఇష్టంగా తినే పని అయితే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అంతేకాకుండా ఈ పరోటాలు 3 రోజులు నిల్వ ఉంటాయండి. మనం ఎప్పుడైనా జర్నీలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్యాక్ చేసుకోగలిగే 1 ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంక ఈ పరోటాలని మీ ఫేవరెట్ కర్రీతో కానీ, ఏమీ లేకపోతే రైతాతో కూడా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మాత్రం మా ఫేవరెట్ ఏదైనా చపాతీ కానీ పరోటాలని కానీ స్వీట్తో తినడం అలవాటు అన్నమాట. అది కూడా ఫస్ట్ గులాబ్ జామ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడు మేము ట్రై చేస్తాము, గులాబ్ జామ్ని ఫస్ట్ ట్రై చేస్తాము, తర్వాతే కర్రీతో తింటాము. మీరు ఎంతమంది చపాతీని కానీ పరోటాని కానీ స్వీట్తో తినడం అలవాటు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి.
అండ్ ఈ వీడియో చూసి మీ ఫేవరెట్ కాంబినేషన్ మీకు గుర్తొచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకంతేనండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.